నాగేశ్వర్ గారు నిన్న తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది లాక్‌డౌన్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఆఫ్ కోర్స్ కోర్టు యొక్క కొంత ప్రెషర్ ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు కానీ చాలా మంది సామాన్యులు ఎక్స్‌పెక్ట్ చేసింది ఏంటంటే కనీసం ఒక 2-3 రోజులను టైం ఇస్తారేమో గతంలో లాగా ఇమిడియట్ గా పెట్టకుండా కనీసం కొంత సర్దుకోవడానికి అవకాశం ఉంటుంది కదా అని అనుకున్నారు కానీ ఈసారి కూడా అలాగే సడన్ గా పెట్టేశారు అసలు లాక్‌డౌన్ ఎలా పెట్టాల్సిన అవసరం ఉంది అంటారు ఇప్పుడు పెడుతున్న పద్ధతి కరెక్టేనా అంటే దీన్ని హైకోర్టు కూడా తప్పు పెట్టింది మీరు కనీసం సమయం ఇవ్వకుండా ఈ పెట్టడం ఏంటి అని హైకోర్టు కూడా ప్రస్తావించింది ఇది మన రాజకీయ నాయకత్వానికి ఏంటంటే డ్రామాటిక్ గా నిర్ణయాలు తీసుకొని ఉంటే వార్తల్లో హెడ్లైన్స్ అవుతారు మీరు ఏదో 3 రోజుల తర్వాత లాక్‌డౌన్ అంటే అంత ఇంపాక్ట్ ఉండదు ఎంత స్ట్రాంగ్ గా తీసుకున్నాడు ఆ డిసిషన్ అది ఇది పొలిటికల్ లీడర్షిప్ ఒక ఇమేజ్ మేనేజ్మెంట్ లో భాగం అందుకే మీకు లాస్ట్ ఇయర్ ప్రైమ్ మినిస్టర్ కూడా సడన్ గా వచ్చి నెక్స్ట్ 4 అవర్స్ లోనే మీకు ఇది లాక్‌డౌన్ అన్నారు మన స్కూల్లో సర్ప్రైజ్ టెస్ట్లు పెడతారు చూడండి సర్ప్రైజ్ టెస్ట్లు పెట్టే టీచర్ చాలా స్ట్రిక్ట్ టీచర్ ఎందుకంటే ముందు చెప్పాడు టైం ఇవ్వడు సడన్ గా టెస్ట్లు పెడతాడు ఎంత పవర్ఫుల్ టీచర్ అని మనం అనుకుంటాం కదా సో పిల్లలు ఎలాగైతే సర్ప్రైజ్ టెస్ట్లు పెట్టే టీచరు చాలా గొప్ప టీచర్ అనుకుంటారో ఇలా సర్ప్రైజ్ లాక్‌డౌన్లు పెట్టే వాళ్ళను ప్రభుత్వాలని గొప్ప ప్రభుత్వాలు గొప్ప నాయకులు ప్రజలు అనుకుంటారు అనేది మన రాజకీయ నాయకత్వ ఆలోచన కొంతమేరకు ప్రజలు కూడా అలా అనుకుంటున్నారు చూడండి ప్రైమ్ మినిస్టర్ మోడీ ఏం చేశాడు 4 అవర్స్ నోటీస్తోనే లాక్‌డౌన్ పెట్టాడు అలా ఉంటుంది అని ఆ ఇమేజ్ క్రియేట్ చేశారు సో దాంతో చూడండి ముఖ్యమంత్రులతో కూడా మాట్లాడలే ఏమి రెస్పాన్స్ ఎంత ఫాస్ట్ రెస్పాన్స్ అని ఇలా ఇమేజ్ మేనేజ్మెంట్ కు ఇదొక కార్యక్రమం కానీ నా రాజకీయ నాయకత్వం ప్రజల సౌలభ్యము సౌఖ్యము చూడాలి ప్రజల సంక్షేమం చూడాలి ఇమేజ్ మేనేజ్మెంట్ కాదు నువ్వు ఏదో సడన్ గా అనౌన్స్ చేస్తే అదేదో పెద్ద ఇమేజ్ బాగా పవర్ఫుల్ గా పనిచేస్తున్నట్లు ఈ యాటిట్యూడ్ అనేది కరెక్ట్ కాదు ఇది మన దేశంలో ఇటీవల కాలంలో బాగా పెరిగింది సడన్ గా అనౌన్స్ చేయడం సో సడన్ గా అనౌన్స్ చేసినా 3 రోజుల ముందు అనౌన్స్ చేసినా ఎఫెక్ట్ ఒకటే ఇప్పుడు ఉదాహరణకు ఇవాళ నుంచి మీరు లాక్‌డౌన్ పెట్టదలుచుకున్నారు నిన్న ప్రకటించినా ఇవాళ నుంచే లాక్‌డౌన్ అమలవుతుంది కదా 3 రోజుల ముందు ప్రకటించినా ఇవాళతోనే లాక్‌డౌన్ అమలవుతుంది కదా 3 రోజులకు నిన్నకు మధ్య ఏం మార్పు వచ్చింది అనూహ్యంగా కేసులు ఏమైనా పెరిగాయా అనూహ్యంగా హాస్పిటలైజేషన్ అయిందా సో 3 డేస్ ఉదాహరణకు మీరు 8th రోజే అనౌన్స్ చేశారనుకుందాం ఇంకో 11th నుంచి మీకు 12th నుంచి మీకు లాక్‌డౌన్ ఉంటుంది అని సో 8th నాడు అనౌన్స్ చేసినా 11th నాడు అనౌన్స్ చేసినా తేడా ఏమీ లేదు కదా దేర్ నో డిఫరెన్స్ కదా సో 1 డే నోటీస్ అయినా 3-4 డేస్ నోటీస్ అయినా జరిగేది ఆ రోజు నుంచే జరుగుతుంది కానీ ఎనఫ్ ప్రిపరేషన్ ప్రజలకు ఇవ్వటానికి అవకాశం ఉంటుంది మరి విచిత్రం ఏంటంటే 2 రోజుల క్రితమేమో తెలంగాణలో లాక్‌డౌన్ అవసరమే లేదు లాక్‌డౌన్తో కేసులు తగ్గలేదు ఇతర రాష్ట్రాల అనుభవాలు కూడా అదే చెప్తున్నాయని సాక్షాత్తు చీఫ్ సెక్రటరీ చెప్పారు మరి విత్ ఇన్ 2-3 డేస్ లో మనసు మార్చుకుని లేదు 10 రోజుల లాక్‌డౌన్ స్ట్రిక్ట్ లాక్‌డౌన్ పొరుగున ఆంధ్రప్రదేశ్ లో 6 గంటలు టైం ఇస్తే లేదు మేము తెలంగాణలో 4 గంటలు ఇస్తాం ఎందుకంటే మేము ఇంకా ఎక్కువ స్ట్రిక్ట్ అక్కడ 6 నుంచి 12 అంటే ఆంధ్రప్రదేశ్లో మేము 10 ఇస్తాం రేపు బహుశా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో 9 తగ్గిస్తారేమో తెలియదు సో ఈ రకమైన నీడర్ రియాక్షన్ అంటారు అంటే అడావుల్లో తీసుకునే నిర్ణయము అని హైకోర్టు కూడా వ్యాఖ్యానించింది మీరు ముందు టైం ఇస్తే అడ్వాంటేజ్ ఏంటి దూర ప్రయాణాలకు పోయేవారు సురక్షితంగా పోతారు ఇవాళ చూడండి పత్రికలు ఏమొచ్చాయి బస్ స్టాండ్లలో రైల్వే స్టేషన్లో రద్దీ అనేది కరోనాకు ఎట్టి పరిస్థితుల్లో కరోనా సమయంలో మనం వినకూడని పదం కనకూడదు వినకూడదు మనకు అనుభవంలో రాకూడదు రద్దీ అన్న పదం రద్దీ కుంపముంచుతుంది కరోనాను కుంపముంచేదే రద్దీ సో ఒక్క చోట 50 మంది ఉన్నారంటే కరోనా ఆవు రావు అనుకుంటూ వచ్చేస్తుంది పండుగ నాకు ఇప్పుడు మనకు పాత మహాభారతం సినిమాలలో రాక్షసుడు మనుషుల వాసన వస్తుంది అని అనటోళ్ళు సో అట్లుంటది కరోనా సో ఎక్కడన్నా 50 మంది గుమిగూడిని అనుకోండి కరోనా ఏమి దొరికింది ఇవ్వాలి నాకు అని చెప్పి మంచి 20 మందిలోకి ఎంటర్ అవుతుంది సో ఇది కరోనా రకం ఈ లక్షణం నీకు తెలిసినప్పుడు రద్దీ అవాయిడ్ చేయాలి డీకంజెషన్ ఇది బేసిక్ పాండమిక్ మేనేజ్మెంట్ లో మొదటి సూత్రము, అత్యంత ప్రాథమిక సూత్రం. నువ్వు లాక్డౌన్ పెట్టేది అందుకు కదా, కానీ ఏం చేస్తున్నాం మనము? రద్దీని అవాయిడ్ చేయడం కొరకు లాక్డౌన్లు పెడుతూ లాక్డౌన్ మూలంగా రద్దీ క్రియేట్ చేస్తున్నాం. ఇంతకన్నా మూర్ఖత్వము, పాలనాపరమైన మూర్ఖత్వం ఇంకోటి ఉంటుందా? నువ్వు ఏ పర్పస్ కొరకైతే లాక్డౌన్ పెడుతున్నావో, లాక్డౌన్ పెట్టే తీరోమో ఆ పర్పస్ని డిఫీట్ చేస్తాడు. లాక్డౌన్ పెట్టేదే ప్రజలు ఒక చోట గుమిగూడకుండా ఉండాలి, ప్రజలు కాంటాక్ట్ కాకుండా ఉండాలి, ఒకరికొకరు లాక్డౌన్ పెడుతున్నారు. కానీ లాక్డౌన్ పెట్టిన తీరు వల్ల ఏమవుతుంది? బస్ స్టాండ్లో జనం రద్దీ, రైల్వే స్టేషన్లో జనం రద్దీ, గ్రాసరీ స్టోర్స్లో దుకాణాల్లో జనం రద్దీ, ఇక బార్ల దగ్గర అయితే మామూలు రద్దీ కాదు. ఏం సాధించినట్టు మనం? అల్టిమేట్గా ఏం సాధిస్తున్నాం మనం? అంటే కేసులు పెరగడానికి దోహదం చేస్తున్నామా, తగ్గడానికి దోహదం చేస్తున్నామా? సో ఈ కామన్ సెన్స్ కూడా ప్రభుత్వాలకు ఎందుకు ఉండవు? నాకైతే అర్థమే కాదు అసలు ఆ విషయం ఇప్పటికీ కూడా. ఇది చిన్న కామన్ సెన్స్ కదా. నేను 3 days టైం ఇచ్చాను అనుకోండి, ఆటోమేటిక్గా నేను వెంటనే పోను కదా గ్రాసరీ స్టోర్లు. 3 రోజులు టైం ఉంది అంటే మందుబాబులు వెంటనే పోరు కదా. టైం ఉంది అంటే ఊర్లలోకి వెళ్ళే వాళ్ళు కూడా ఒక్కరోజు వెళ్ళే వాళ్ళు 3 రోజులు వెళ్తారు కదా. ఆటోమేటిక్గా క్రౌడ్ 1/3 అవుతారు. ఒక్క రోజుల్లో టైం ఇస్తే, కొన్ని గంటలే టైం ఇస్తే క్రౌడింగ్ ఎక్కువ అవుతుంది. నువ్వు ఒక 3 రోజులు టైం ఇస్తే ఆటోమేటిక్గా డిస్పర్స్ అవుతారు. ఈ పని ఎందుకు చేయరు అర్థం కాదు. పోనీ ఏదన్నా అనుకోకుండా వచ్చింది, అకస్మాత్తుగా అది వేరే విషయం. సడన్గా ప్రమాదం వచ్చింది, ఇమీడియట్గా రియాక్ట్ కావాలి. రియాక్ట్ అయ్యారంటే నేను అర్థం చేసుకోవాలంటాను. ఇప్పుడు మీకు ఉదాహరణకు ఒక మనిషి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్కి వెళ్తాడు. ఏమంటే డాక్టర్ సర్జన్ వచ్చి అర్జెంటుగా సర్జరీ చేయాలంటాడు. వెంటనే ఎమర్జెన్సీలో సర్జరీ చేస్తారు. కానీ అన్ని సర్జరీలు ఎమర్జెన్సీ చేయరు. ప్లాన్ చేసుకోండి, ఇంకో మీరు సర్జరీ తప్పదు, ఓ 10 రోజుల్లో 15 రోజుల్లో మీరు అన్ని సర్దుకొని రండి అంటారు. కానీ వచ్చిన నువ్వు అవుట్ పేషెంట్ వార్డు నుంచి సర్జరీ పట్టుకెళ్ళరు కదా. ఈవెన్ హార్ట్ సర్జరీకి కూడా టైం ఇస్తారు. కొన్ని ఎమర్జెన్సీలు మాత్రమే ఎమర్జెన్సీ సర్జరీ చేస్తారు. సో ఇది సింపుల్ కదా. పాండమిక్ మేనేజ్మెంట్ కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది కదా. ప్రతిసారి సర్ప్రైజ్ టెస్టులు పెట్టేందుకు ప్రజలకు కొద్దిగా టైం ఇచ్చి షెడ్యూల్ ఇచ్చి పరీక్షలు పెట్టచ్చు కదా. నేను ఎప్పుడు సర్ప్రైజ్ టెస్టులు పెడతా, సర్ప్రైజ్ టెస్టులు పెడితేనే నేను గొప్ప టీచరు. ఈ యాటిట్యూడ్ ఎందుకు పొలిటికల్ లీడర్షిప్లో ఉంటుంది అంటే, సడన్ డిసిషన్స్, డ్రమాటిక్ డిసిషన్ తీసుకుంటే చాలా స్ట్రాంగ్ లీడర్ అనే ఇమేజ్ ప్రజల్లో పోతుంది. చాలా స్ట్రాంగ్ లీడర్ ఇమేజ్ కొరకు తాపత్రయపడుతున్నారు తప్ప గవర్నెన్స్ అవుట్కమ్స్ కొరకు తాపత్రయపడడం లేదు. అంటే పాలన వల్ల ఒక సత్ఫలితాలు ఇవ్వాలి అన్న దానికన్నా కూడా లీడర్షిప్ యొక్క ఇమేజ్ ప్రజల్లో ఎలా పెరుగుతుంది. ఈ ఇమేజ్ మేనేజ్మెంట్ వలన ఏం జరిగింది? ఫస్ట్ వేవ్లో చూడండి ఇంత అద్భుతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏమైంది? ఇవాళ సెకండ్ వేవ్తో అర్థమైంది కదా. ఈ అద్భుతమైన నిర్ణయాలు, ఈ స్ట్రాంగ్ లీడర్షిప్, హైలీ సెంట్రలైజ్ లీడర్షిప్ ఇదే కొంప ముంచిందని ఇలా ప్రపంచమంతా కోడేకొస్తుంది కదా. ఈ డ్రమాటిక్ డిసిషన్స్, ఈ ప్రణాళిక లేని నిర్ణయాలు, ఇలా అకస్మాత్తుగా నిర్ణయాలు తీసుకోవడము, ముందు చూపు లేకపోవడము ఇదే కదా భారతదేశం కొంప ముంచింది అని ఇలా ల్యాండ్సెట్ లాంటి జర్నల్ కూడా సంపాదకీయం రాసింది. ఇంకా మన లీడర్షిప్ అదే వైఖరి కొనసాగిస్తున్నారు.